హలో చిల్డ్రన్ ఎలా ఉన్నారు ఇంట్లోనే ఉండండి పిల్లలు క్షేమంగా ఉండండి పిల్లలు మనం ఈరోజు భారతదేశ శీతోష్ణ స్థితి గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఈ బాక్స్లో ఏముందో చదువుకుందాం భారతదేశ శీతోష్ణ స్థితి ముందుగా మనం ఈ బాక్స్ని గమనిద్దాం వాతావరణ మార్పు వల్ల అసాధారణ పరిస్థితులు అని నిపుణులు అంటున్నారు హైదరాబాద్లో తరచు కురుస్తున్న అకాల వర్షాల వల్ల వాతావరణ శాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు దేశంలోని వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయగలగడం రాను రాను మరింత కష్టతరం అవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు గత రెండు సంవత్సరాలుగా వాతావరణ వ్యవస్థలో అసాధారణ మార్పులను గమనిస్తున్నాం ఫలితంగా ఊహించని విధంగా వాతావరణం ఉంటుంది దేశంలోని తీవ్ర వేసవి రంగారెడ్డి జిల్లా చేవెలలో ఉన్నట్టుండి వడగళ్ళు పడడం ఉత్తరాఖండ్లో కుండపోత నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించటం ఆలస్యంగా వెనక్కి మరలడం వంటి ముందుగానే ఊహించలేని పరిస్థితులను గమనించిన తరువాత వాతావరణం వింతగా ప్రవర్తిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెండు వేల పదమూడు అక్టోబర్ ఇరవై ఐదులోని వార్తా కథనం సో ఇలాంటి వాతావరణం కథనాలను మనము రోజు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మన వార్తాపత్రికలలో చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో సంభవించిన ఫనీ తుఫాన్ అంఫన్ తుఫాన్లు భారతదేశాన్ని చాలా నష్టంలోకి నెట్టివేశాయి రైతులు చాలా నష్టపోతున్నారు మరి వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మన భారతదేశంలోని శీతోష్ణ స్థితిలోని మార్పులు కాబట్టి ముందుగా మనము ఈ వాతావరణం గురించి శీతోష్ణ స్థితి గురించి తెలుసుకుందాం అసలు వాతావరణం అంటే ఏమిటి శీతోష్ణ స్థితి అంటే ఏమిటి అనే విషయాలు ముందుగా తెలుసుకుందాం ఈ రెండింటికి మధ్య భేదాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి ఉష్ణోగ్రత వాతావరణ పీడనము పవనాలు ఆర్ద్రత మేఘాలు అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం అని అంటారు దానినే మనం ఇంగ్లీష్లో వెదర్ అని కూడా అంటాం ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ కాలంలో కూడా తరచుగా మారుతూ ఉంటాయి అయితే మరి స్థితి అంటే ఏమిటంటే సాధారణంగా ఒక విశాలమైన ప్రాంతంలో ముప్పై లేక అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి ఇంగ్లీష్లో క్లైమేట్ అని అంటారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాతావరణము అంటే తక్కువ కాలంలో తరచుగా మారుతూ ఉండేది శీతోష్ణ స్థితి అంటే ఈ వాతావరణము ఎక్కువ కాలం పాటు అంటే ముప్పై సంవత్సరాలు ఆ పైన పాటు క్రమం తప్పకుండా ఉంటే దానిని శీతోష్ణస్థితి అని అంటారు శీతోష్ణ స్థితి ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి మధ్య వాతావరణంలో మార్పులు చోటు, చోటు చేసుకున్న మొత్తం మీద శీతోష్ణస్థితిలో ఏర్పడే సాధారణ క్రమం మాత్రం మారదు ఈ సాధారణ పరిస్థితుల ఆధారంగానే సంవత్సరాన్ని మనం కాలాలుగా విభజిస్తున్నాం పిల్లలు వాతావరణానికి శీతోష్ణ స్థితికి మధ్య భేదం తెలుసుకున్నారు కదా మీకు ఒక ప్రశ్న వాతావరణానికి శీతోష్ణ స్థితికి మధ్య ఉన్న తేడాలను గుర్తించి ఒక పట్టికను తయారు చేయగలరేమో ప్రయత్నించండి మరి పిల్లలు ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని ఎలా నమోదు చేస్తారో తెలుసా మీకు ఈ అంశాల క్రమాన్ని మనము క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమోటోగ్రాఫ్ల ద్వారా నమోదు చేయవచ్చు అంటే క్లైమోగ్రాఫ్లు అంటే ఏమిటో తెలుసా ఇప్పుడు మీకు ఒక ప్రదేశం యొక్క నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతలు వర్షపాతాలను ఈ క్లైమోగ్రాఫ్ల ద్వారా నమోదు చేస్తారు మన పాఠ్యపుస్తకంలో ఉన్న క్లైమోగ్రాఫ్లని మీరు పరిశీలించినట్లయితే బాగా గమనించండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత వర్షపాతాలలో తేడా ఉందని ఈ క్రింది ఈ చూస్తున్న క్లైమోగ్రాఫ్లు మీకు తెలియజేస్తున్నాయి ఒకసారి గమనించండి కొత్త ఢిల్లీ క్లైమోగ్రాఫ్ లేహ్ సంబంధించిన క్లైమోగ్రాఫ్ జైపూర్కి సంబంధించిన క్లైమోగ్రాఫ్ చెన్నైకి సంబంధించిన గ్రాఫ్ క్లైమోగ్రాఫ్ క్లైమోగ్రాఫ్ల తర్వాత మీకు ఒక చార్ట్ ఇవ్వబడింది మీ టెక్స్ట్ బుక్లో ఆ చార్ట్ని వర్క్ షీట్లో మీరు తయారు చేయండి ఓకేనా పిల్లలు మరి కింది క్లైమోగ్రాఫ్లలో ఏం గమనించారు మీరు కొత్త ఢిల్లీ ఇంచుమించు మైదాన ప్రాంతంలో ఉంటుంది లేహ్ నగరం మంచు దగ్గర మంచు ప్రాంతంలో ఉంటుంది జైపూర్ ఎడారి ప్రాంతంలో ఉంటుంది అలాగే చెన్నైని చూసినట్లయితే భూమధ్య రేఖకు దగ్గరగా మరియు సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతం అది ఈ క్లైమోగ్రాఫ్ల ద్వారా మీరు చూసినట్లయితే ఉదాహరణకి చెన్నైని తీసుకున్నట్లయితే వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతలలో అంతగా తేడా లేదని మనకి కన్ గమనిస్తున్నాం అలాగే ఢిల్లీ క్లైమోగ్రాఫ్ని చూసినట్లయితే వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతలలో ఎంతో తేడా ఉందని మనం గమనించవచ్చు ఈ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలలో కూడా ఎంతో తేడాలు ఉంటాయి మరి ఉష్ణోగ్రతలలో ఈ తేడాలు అన్నిటికీ కారణం ఏమిటంటే మన భారతదేశం యొక్క భౌతిక స్వరూపాలు ఉత్తరాన హిమాలయాలు ఉండగా దక్షిణ ద్వీపకల్పం సముద్రాలతో చుట్టుముట్టి ఉంది మరి కొన్ని ప్రదేశాలేమో తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి కొన్ని ఏమో ఎత్తైన ప్రదేశాలు కొన్ని మైదైన ప్రదేశాలు ఇలా రకరకాల ప్రదేశాలను బట్టి శీతోష్ణ స్థితిలో మార్పులను గమనిస్తూ ఉంటాం మనం పిల్లలు ఇప్పటి వరకు మనము వాతావరణము స్థితి క్లైమెటోగ్రాఫ్ గురించి తెలుసుకున్నాం కదా మరి మనం నెక్స్ట్ వీడియోలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి ఓకే బాయ్ బాయ్